श्रीमन्नारायण श्रीमते रामानुजायन मह कलयामि कलिध्वंसं कविं लोकदिवाकरं यस्य साभिः आविद्यं निहतं तमः वाजिपरकालाजिकलन्ने वाजिकुरैलोर्वाज्वेन्दन् मायोनैवाल्वलियाल् मन्दिरं कुल् मङ्गयर्कोन् तूयोन् धर्मानवे नेंजु केरुल कड़ी दीपम अडंगा निडुम पिरवे नंजु कनल अमुदम तमिज नन्नोल तुरेगल अंजु किलक्यमम पर समय पंजु कनरें पुरी परकालन पनुवल इंगल कदिये इरामान समुनिये संगे केडु तांड तबरासा पोज मंगयर कोन इन दमरय आयर मनै तुम तंग मनम नी सीमत कृष्ण समाफाया नमो यामुन वे यत कटाक्षय कलक्ष्यानाम सुलभ श्रीधर सदा అస్మదాచార్యులకి వెలుకుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చే తిరుమంగయాళ్ వాళ్లకు స్వామి పెరివాచ్యాన్ పిల్ల వాళ్ళకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాంటూ తిరుమంగయ్య మన్నన్ అనుగ్రహించిన ఆరు దివ్య ప్రబంధాలలో ఒకటి పెరియ తిరుముజ దివ్య ప్రబంధంలో ఏడవ పత్తు తిరుముజి ఆరవ పాసుర వైభవాన్ని తెలుసుకుందాం. గయాళ్వార్ సిరుపులియూర్ అనే దివ్య కృపా సముద్ర పెరుమాళ్ కి పది పాసురాలలో మంగళాశాసనం చేశారు. మొదటి నాలుగు పాసురాలలో పరోపదేశం చేశారు తిరుమంగయాళ్వార్. పరమాత్మను ఆశ్రయించండి, పరమాత్మే మనకు రక్షకం అని అద్భుతంగా చెప్పారు. సురంలో సంస్థ నరకము పోగొట్టేవాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఏ సిరుపులియూరులో కృపాసం చేసి ఉన్నారు, ఆ పెరుమాళ్ళను ఆశ్రయించండి. దేవతలకు కూడా రక్షకుడు స్వామి కనుక అందరినీ ఆశ్రయించి వృధా చేసుకోకండి. అనేక జన్మలు చేసిన అవసరమే లేదు. ఒక పరమాత్మను దేవతలకు నిర్వాహకుణ్ణి ఆశ్రయించండి. దేవతలకు కష్టం వచ్చినా రక్షించే ఆ పరాత్పరుడు ఆశ్రయించండి. ఆ నారాయణుడే సిరు పులియూరులో అద్భుతంగా వేంచేసి ఉన్నారు మనల్ని అనుగ్రహించటానికి. ఆ పరమాత్మ తిరువడిగళ్ళే మనకు రక్షకం. అలా దాసుని అనుగ్రహించరా అని ఐదు ప్రార్థిస్తున్నారు తిరుమంగై మన్నన్. నరకానికి వెళితే పాపాలకి తగ్గట్టుగా ఇస్తారు, ఆ దండన పూర్తి అవ్వగానే మళ్ళా లీల విభూతి. ఇది అసలైన నరకం, సంసారమే అసలైన నరకం, ప్రాణం పోవడం. ఆ నరకం కంటే కూడా కనుక ఈ నరకాన్ని పట్టుకోవాలి అనుకుంటే మన తిరుమల తిరువడిగళ్ళను ఆశ్రయించండి. అరుళ్ పురియే ఓ స్వామి అడియేర్కు దాసుని అనుగ్రహించవా అని ఐదవ పాసురంలో ప్రార్థిస్తున్నారు తిరుమంగయ్యాళ్ వాళ్ళు. ఆరవ ముజునీలము మలర్ ఆంబలు విరవి కజునీరుడు మడవారవర్ ముగమలరు సెజునీర్ వయల్ తజువం చలసయనం తొజునీర్మయ్య ఉడయ అడితొజువార్ తుయిరిలరే. ఆరవ పాసురంలో మలర్ అంబలం అరవిందము విరవి అలాగే కణ్వాయ్ ముగ మలరుం తామర పుష్పాలు. తామర పుష్పాల్లో కూడా అనేక రకాల ఆంబలము అంటే ఎర్రటి కలువలు, అంటే తామర పుష్పాలు, నల్ల కలు, అనేక రకాల తామర పుష్పాలు ఉన్నాయి. వర్ణిస్తారు ముజునీలము మలర్ ఆంబలం ఎర్రటి కలువలు, నీలము అంటే నల్లటి కలువలు, మలర్ కలువలు వికసించి ఉన్నాయట. ముజునీలము చాలా పెద్దవిగా ఉండే నల్ల కలువలు మలర్ వికసించి ఉన్నాయట. అరవిందము విరవి అలాగే తామర బాగా వికసించి ఉన్నాయి. కజునీరు ఆరవర్ మడవారవర్ అంటే సిరుపురియూరులో వెంచేసి ఉండే ఆ స్త్రీలు ఎలా వెంచేసి ఉన్నారు అంటే
ఎర్రటి తామర పుష్పాల వలె నల్లటి కలువల వలె కలువల వలె ఉన్నారట ఈ సిరుపులు ఉండే స్త్రీ. నల్ల కలువలు అంటే ఈ స్త్రీల యొక్క అని వర్ణిస్తున్నారు. ఎర్రటి కలువ పుష్పాలు ఆ స్త్రీల యొక్క ఎర్రటి అదరాలను వర్ణిస్తున్నారు. అలాగే అరవిందము ఒక తామర పుష్పం ఎంత అందంగా ఉంటుందో అలాగే పులియూరులో ఉండే స్త్రీలు యొక్క ముఖ పద్మాలు తామర పుష్పం వలె ఉన్నాయట. ఇలా అద్భుతంగా వర్ణించి ఉండే స్త్రీలను ఆ స్త్రీలందరూ కూడా పెరుమాళకి మంగళాశాసనం చేస్తున్నారు అని చేస్తున్నారు. కనుక ఆ సిరు పులియూరులో ఉండే స్త్రీల వర్ణించారు తిరుమంగయ్య ఆళ్వార్లు. సెజునీర్ వయ సిరు పులియూర్ చలసయనం. సిరులో బాగా నీరు సగా ఉండే దివ్య దేశం. తొజు నీరుమయ్యుదడయ్యా తొజు వార్తు ఇరిలరే. భాగవత శేష ఈ పాసురం సిరు పులియూరు పాసురాలలో 10 పాసురాలలో. అయితే సిరు పులియూరికి వేంచేసి ఇతర పెరుమాళ్ళని ఆశ్రయిస్తారో ఆశ్రయిస్తే తుయిరిల మన పాపాలే ఉండమట, మన దుఃఖాలే ఉండమట. పులియూరు కృపా సముద్ర పెరుమాళ్ళను ఆశ్రయించిన వారివడిగళ్లను మనం ఆశ్రయించాలి. ఈయ శేషత్వం అనుగ్రహిస్తున్నారు అంటే పరం సావణ్యం కాదు, ఆ కృపా సముద్ర పెరుమాళ్లను ఆశ్రయించి తిరువడిగళ్ళు కూడా మనకు రక్షకమే. పాదాలను ఆశ్రయిస్తే తుయిదిలరే, మన దుఃఖాలు పోతాయి. పాసురంలో భాగవత శేషత్వ పాసురాన్ని అనుగ్రహించారు ఆళ్వలు. 7వ పాసురం. అయ్యోంగు తన్ తిరుమాలిరం సోలై మలయురయ్యుం எனக்குறையா இது மறை நான்கினுளாயோ தீயோம்புகை மறையோர் சிறுப்புலியூர் சலசைனதாயோ உனதடியார் மனத்தாயோ அறியேனே. அற்புதமான பாசுரம். சேயோங்கு தன் திருமாலிடம் சோலை உறையும் மாயா. 108 திவ்யதேசம் அற்புதமான திவ்யதேசம் திருமாலிரும் நம்மாழ்வார்லு கூட மங்கள கிளருளியிளமை கிடுவதன் முன்னம் வளருளி மா கோயில் வளரிளம் பொஜில் சூஜ் மாலிதம் சோலை தளர்வி ஆர்வது சதிரே. திருமாலிதம் சோலை சுந்தர அற்புதமான திவ்ய தேசம். அலகே சல சௌந்தர்யம் அற்புதமான திவ்ய தேசம். நூப்புர திவ்ய தேசம் திருமாலிரும் சோலை మలయురయ్యం మాయా. ఇంకా ఎంత అద్భుతమైన దివ్య దేశముసానికి లేని వైభవం తిరుమాలిరం సోలైకు ఉన్నది. రామానుజుల వారే 100 గంగా వడిసెల పాయసాన్ని ఆరగింపు చేసిన దివ్య దేశం. మూలవర్లను సేవించుకు పక్కనే ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ద్వారము నుంచి లోపలికి వెళ్ళి పైన సేవిస్తే ఈ గంగాళాలన్నీ మనకు సేవ్ అవుతుంది. అక్కడ సేవ్ ఉంది. దారిలోనే ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి కూడా ఈ గంగాళాలన్నీ మనం సేవించుకోవచ్చు. అద్భుతమైన దివ్య దేశం తిరుమాలిరం సోలై. మన కూర తాళ్వానికి కూడా లేని సమయంలో తిరుమాలిరం సోలై సుందరానికి పుష్ప కైంకర్యాన్ని చేశారు తాళ్వాన్. అలాగే ఆందాన్ భగవద్ రామానుజుల వారికి పంచ ఒకరు తిరుమాలయ ఆండాన్. వీరు భగవద్ విష్ణుని అనుగ్రహించేవారు రామానుజుల వారికి. ఆ తిరుమాలయాంతరించిన దివ్య దేశం కూడా తిరుమాలిరం సోలై. తిరుమాలయాండాన్ ఎంత గొప్పవారు అంటే ఇది కొండ మీద ఉండే తిరుమాలిరం సోలై. ఆటవికులు వారందరూ కూడా బాగా ఎక్కువగా ఉండేవారట. అలాగే దొంగలు ఎక్కువగా ఉండేవారు తిరుమాలిరం సోలైలో. అందరికీ ఉపన్యాసను దొంగలకు ఎవరైనా ఉపన్యాసం చెప్తారా? కానీ మన తిరుమాలయ ఆండాన్ దొంగలకి కూడా ఉపన్యాసం చెప్పేవారట సోలైలో. అంటే దొంగలు కూడా మంచి
తిరుమలకి కైంకర్యం చేసే దొంగలు. ఏర్పాటు చేసిన వారు తిరుమలయ ఆండాన్. వారు అవతరించిన తిరుమలగం సోలై సేయోంగు చల్లనైన దిగదేశం. సేయోంగు చల ఎత్తు తిరుమలడం సోలై మలయురయ్యం కొండ మీద చేసి ఉన్నారు తిరుమలడం సోలై సుందరబాహు పెరుమాళ్. అజగర్ మాయా ఆ నిత్యవాసము చేసిన కొండ మీద వేంచేసిన దివ్యదేశం తిరుమలడం సోలైలో ఉండే ఓ ఆశ్చర్యభూతుడ అంటే ఆశ్రితులు ఎందు పిచ్చి ప్రేమ కలిగిన వాడు తిరుమలడం సోలై అజగర్. అందమైన వాడు ఆపాదంగా ఉంటుంది. పంచాయుధాలు ధరించిన వాడు తోల్ భుజ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎనక్కురయ్యా ఇదు మరై నాంగినులాయో అలా తిరుమలడం సోలైలోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు స్వామి. మరై అంటే వేదములు. ఎన్ని వేదములు? వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరోణ వేదం. ఆ వేదాలలోనూ పరమాత్మ వేంచేసి నిత్యవాసంగా. ఇంకెక్కడ వేంచేస్తున్నాడు నిత్యవాసంగా? తీయోంబుగై మరయ్యోర్ చిరు సైన తాయో సిరుపులియోర్గా వేంచేసి ఉన్నాడు మన స్వామి కృపా సముద్ర పెరుమాళ్. దివ్యదేశం సిరుపులియోర్ మరయ్యోర్ వైదిక బ్రాహ్మణులు కూడా నిత్యము తీ ఓంబు అంటే నిత్యము హోమ ఉంటారు పెరుమాళ్ మంగళంగా ఉండాలి అని. బ్రాహ్మణోత్తము నిత్యము చేసే దివ్యదేశం సిరుపులియూర్ దివ్యదేశం. సిరుపులియూర్ చలసైనత్త ఉనదడియార్ మనత్తాయో అరియేనే. కనుక పరమాత్మ ఎక్కడెక్కడ నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు అంటే తొలైలోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. అలాగే సిరుపులియూర్లోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. ఉనదడియార్ మనత్తాయో ఆశ్రి హృదయములోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. వేదములోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. అద్భుతంగా ఏడవ పాసురంలో పరమాత్మ ఎక్కడెక్కడ నిత్యవాసంగా వేంచేసి ఉంటారో అనుగ్రహించారు. ఈ పాసురంలో ఎనిమిదవ పాసురం మయ్యార్ వరినీలం మరర్కండార్ మనం విట్టిట్టు వీవాన్ బునకజలే తొజుదు యజువేన్ కిలిమడవార్ செவ்வாய் மொழிப்பயிலும் சிறு புலியூர் சலசயனத்து ஐவாய் அரவணை மேல் உரை அமலா அருளாயே. எனிமிதவ பாசுரம் பரமாத்ம எக்கடெக்கட நித்யவாசங்க வேஞ்சேசி உன்னாரோ அனுகிரகிச்சாரு. திருமாலிரம் சோலைலோ நித்யவாசங்க வேஞ்சேசி உன்னாரு சுவாமி. மறை நான்கு வேதமுலோனு நித்யவாசங்க வேஞ்சேசி உன்னாரு சுவாமி. சிறு புலியூர் సిరుపులియూర్లోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు స్వామి. ఉనదడియార్ మనత్తాయో ఆశ్రితుల హృదయాలలోను నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు స్వామి అని ఏడవ పాసురంలో అనుగ్రహించారు తిరుమంగై మన్నన్. సిరుపులియూర్ అంటే అర్థం ఏమిటి? సిరు చిన్న దివ్యదేశం. పులియూర్ అంటే చిన్న దివ్యదేశము అంటే చిన్నవారా కాదు, పెద్ద పెరుమాళ్. బాలసైనంగా వేంచేసి ఉన్న కళ్యాణి మాత్రం అద్భుతమైన పెరుమాళ్. బాలసయనం కృప పెరుమాళ్ తిరుపులియూర్ దివ్యదేశం. పులి అంటే వ్యాఘ్రపాదర్ ఒక ఆయన. వ్యాఘ్రపాదర్ నటరాజన్ దగ్గర మోక్ష ప్రదాత ఎవరు అని నటరాజన్ దగ్గరకు వెళ్ళి సిరుపులి ఆ పులి వ్యాఘ్రపాదర్ నటరాజన్ వ్యాఘ్రం ఇద్దరు కూడా ఈ దివ్యదేశానికి వచ్చారు. వ్యాఘ్రపాదరే మోక్ష ప్రదాత కృపా మాళ్లే ఆ శ్రీమన్నారాయణుడే ఇచ్చేవాడు ఇక్కడ సులభంగా సిరుపులియూరు అని. ఆ నటరాజనే
అగ్రపాదాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. పులి, ఆ పులి వ్యాఘ్రము అంటే పులి కదా, ఆ వ్యాఘ్రము యొక్క పాదాల అడుగులు వస్తూ ఉంటాయట. ఆ వ్యాఘ్రపాద నడుస్తూ రావడం, పులి అడుగులు ఉండడము చేత పులియూర్ అని ఇది దివ్యదేశానికి తిరునామం. సిరు పులియూర్ అంటే చిన్న పులి అడుగులు కలిగిన దివ్యదేశము అని ఈ దివ్యదేశానికి తిరునామం. అలాగే అనంత సరస్సు పుష్కరిణి, దయానాయకి తాయార్లు, అరుళ్ మా కడల్ పెరుమాళ్ళు, కృపా సముద్ర పెరుమాళ్ళు. కృపా అంటే అరుళ్, పెద్ద సముద్రము అంటే మా కడల్ సంస్కృతంలో కృపా సముద్ర పెరుమాళ్ళు, ద్రావిడంలో అరుళ్ మా కడల్ పెరుమాళ్ళు. దయానాయకి తాయార్లతో వేంచేస్తున్నారు ఇక్కడ. అలాగే ఆదిశేషన్ కి ప్రత్యేకమైన తని సన్నిధి ఉంటుంది ఇక్కడ ఈ దివ్యదేశంలో. ఆదిశేషన్కి గరుడాళ్వార్లకి ఒక చిన్న గొడవ, పోట్లాట. ఆదిశేషన్ అన్ని తిరిగి 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 సిరుపులియూరుకి వేయించేశారు ఆదిశేషన్. పెరుమాళ్లకు చక్కగా కైంకర్యం చేశారు ఆదిశేషన్ సయ్యగా. ఆదిశేషుడి స్పర్శ వల్ల పెరుమాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు, పెరుమాళ్ళ స్పర్శ వల్ల ఆదిశేషన్ ఆనందపడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ పైన ఎత్తుగా ఆదిశేషన్ సన్నిధి ఉంటుంది. సర్పదోషం నాగదోషం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సిరుపులియూరు వచ్చి ఆదిశేషన్కి తిరుమంజనం చేయించి పాల పాయసాన్ని ఆరగింపు చేస్తూ ఉంటారు ఈ దివ్యదేశంలో. గరుడాళ్వార్లు కూడా అంత తిరిగి 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 ఈ దివ్యదేశానికి వచ్చారు. గరుడాళ్వార్లు కూడా కిషన్ మీరిక్కడే ఉన్నారా అన్నారు. నేను ఇక్కడ బాగున్నాను పెరుగుతో, మీరు బాగున్నారా అని ఆదిశేషన్ గరుడాళ్వార్లని అడిగారట. ఇక్కడ లౌకి సంసారంలో గొడవలు, మరి ఆదిశేషన్ కి గరుడాళ్వార్లకు కూడా గొడవలేనా? అంటే మీరు గొడవలు పడకండి అని మనకి చెప్పగా ఆదిశేషన్ గరుడాళ్వార్లు పోటీ పెట్టుకున్నారట, గొడవ పడ్డారట. మాలా మీరు గొడవలు పడకండి అని మనకు చెప్పటానికి పడ్డారట. అలా కింద గరుడాళ్వార్ల సన్నిధి కొంచెం ఎత్తులో ఆదిశేషన్ సన్నిధి ఉంటుంది. కృపా సముద్ర పెరుమాళ్, అరుమా కడల్ పెరుమాళ్, దయానాయకి తాయార్లతో, అనంత సరస్సు పుష్కరిణితో మూలస్థానంలో వ్యాఘ్రపాదర్ కూడా వేంచేసి ఉంటారు. అద్భుతమైన దివ్యదేశం, చిన్న దివ్యదేశం కానీ దయలో పెద్ద పెరుమాళ్ళు. 8వ పాశురం, మయ్యార్ వరినీలం మలర్కండార్ మనం విట్టిట్టు ఉయ్వాన్ ఉన్ కజ ఉన కజలే తొజ్దు యజువేన్ కిలిమడవార్ செவ்வாய் மொழிப்பயிலும் சிறுபுலியூர் சலசயனத்து ஐவாய் அரவணை மேல் உரை அமலா அருளாயே. 8வ பாசுரம், மையார் வரிநீலம் மலர் கண்டார் மனம் விட்டிட்டு. லோகம்லோ தேவுகா ஈடுபடுத்து உண்டாரு அంటే సౌందర్యానికి అందం, అది లౌకికం. சரி, ఆ యవ్వనంగా ఉన్నప్పుడే నిగనిగలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే రోజులు వారాలు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయో శరీరం అందంగా ఉండదు, ముడతలు పడిపోతూ ఉంటుంది, నిత్యంగా ఉండనే ఉండదు. అదే శ్రీవైకుంఠానికి వెళితే నిత్యం యవ్వనమే, 26 సంవత్సరాలే ఉంటాయి, అది తగ్గదు పెరగదు, నిత్య యవ్వనం లభిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. లోకంలో అందము అంటే స్త్రీలు గుర్తొస్తూ ఉంటారు కవిత్వాలలో. అలాగే మండార్ మనం విట్టిట్టు, తిరుమంగయ్యాళ్వార్లు పురుషులు కాబట్టి మలర్ కండార్ యొక్క నేత్రాలు ఎలాంటివి అంటే మయ్యార్, ఎలా అయితే నల్లగా చల్లగా ఉంటుందో నీలం, నీలం అంటే నల్లటి కలువ, ఎంత విప్ప రేఖలతో అందంగా ఉంటుందో అలా నల్లటి కలువల వలె మలర్ కండార్, ఆ స్త్రీల యొక్క నేత్ర సౌందర్యం ఉందట. మనం విట్టిట్టు, మనసులో కూడా అలాంటి స్త్రీల యొక్క నేత్రాల గురించి తలవనే కూడదు. ఆ నేత్రాలు ఒకప్పుడు వాడిపోతాయి, అందవిహీనంగా
కాని పెరుమాళ నేత్రాలు అలా కాదు, నిత్యం భోగ్యంగా ఉంటాయి. ఉదాహరణ, పిల్లై ఉరంగా వెళ్ళి దాసర్, వీరి యొక్క భావం పొన్నాచ్యార్. పొన్నాచ్యార్ నేత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయట. ఆ నేత్రాలకు ఈడుపడ్డారు వెళ్ళి దాసర్. ఆ నేత్రాల మీద పడకూడదు అని ఆమె ఎక్కడికి వెళుతూ పట్టుకుని తిరిగేవారట. రామానుజుల వారు చూ వీరికి సిగ్గుయే అనిపించే భార్య నేత్రాలు బాగుండాలి అని, ఆ నేత్రాల మీద ఎండ పడకూడదని పొడుగు పట్టుకుని తిరుగుతున్నారు. ఎవరేమైనా అనుకుంటా అనుకున్నా పర్వాలేదు, నా భార్య నేత్రాలు అందంగా అని సిగ్గు విడిచి లౌకిక విషయం ఉన్నారే, వీరికి పెరుమాళ నేత్రాలను చూపించారు. వెంటనే పిల్లై ఉరంగా వెళ్ళి దాసర్ని తీసుకువెళ్లి నేత్ర సౌందర్యాన్ని చూపించారు. తిరుప్పాణాళ్ వారినట్లుగా, కృష్ణావతార అర్జునుణ్ణి అనుగ్రహించినట్లుగా, ఓ రంగరాజా నీ సౌందర్యాన్ని చూపించి వీరిని అనుగ్రహించవా. రామానుజుల వారు పురుషకారం చేయగా రామానుజ పురుషకారజ కటాక్షంతో నేత్ర సౌందర్యాన్ని విప్పార్చి చూపించి కటాక్షించారట పిల్లై ఉరంగా వెళ్ళి దాసని. అంతే, అప్పటి నుంచి రంగరాజు నేత్ర సౌందర్యానికి ఈడుపడ్డారు. ఎవరెవరికి ఏది ఇష్టమో కంటే ఇంకా గొప్పగా వెంచేసి ఉంటారు పెరుమాళ్ళు ఆ అందరు. పెరుమాళ్ళు చాతుర్యమైన వాడే, ఆ పరమాత్మ తిరువడిగలను ఆశ్రయించిన మన ఆళ్వాచార్యులు చాతుర్యమైన వారే. పరమాత్మ కూడా భుజబాహు బలం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు, కలిగినవాడు. తిరుమంగయ్యాళ్వార్లు కూడా ఒక వారి యొక్క బాహువులు కూడా పరాక్రమవంతమైన బాహువులు. కనుక పెరుమాళు వైలాలి మణవాళన్ తన భుజ సౌందర్యాన్ని తిరుమంగయ్యాళ్వార్లని దిద్దుపాటు చేశారట. అలాగే ఇప్పుడు రామ కూడా పిల్లై ఉరంగా వెళ్ళిదాసరికి నేత్ర సౌందర్యం అంటే లౌకిక భార్య నేత్ర సౌందర్యం, కానీ పెరు సౌందర్యాన్ని చూపించి దిద్దుపాటు చేశారు భగవద్ రామానుజుల వారు. మనం విట్టిట్టు ఆ నేత్ర సౌందర్యాన్ని విడిచిపెట్టి మనసులో కూడా ఆ లౌకిక స్త్రీ నేత్రవకుండా వైవాన్ గుణకజలే ఉజ్జీవించాలి అంటే పెరుమాళ తిరువడిగళ్లను ఆశ్రయించాలి. తోజుదు యజువేన్, ఇదిగో కృపమాళ్ళ నేను ఆశ్రయించాను, ఉజ్జీవించాను, ఆశ్రయించి ఉజ్జీవించండి అని ఉపదేశం చేస్తున్నారు తిరుమంగయ్య ఈ 8వ పాసురంలో. కిలిమడవార్ సెవ్వాయి ముజిపయులం, మొదటి పాదంలో అందమైన నేత్రాలు కలిగిన స్త్రీని విడిచిపెట్టాను అన్నారు. మళ్ళీ స్త్రీని కీర్తిస్తూ ఉన్నారు. ఏ స్త్రీలను కీర్తిస్తున్నారు? దివ్య దేశంలో ఉండే స్త్రీలను కీర్తిస్తున్నారు తిరుమంగయ్యాళ్వార్లు. కిలి మడవార్ సెవ్వాయి మొజిపయ్యలు, సిరుపులియూర్ దివ్య దేశంలో అందమైన స్త్రీలు. ఆ స్త్రీల మాటలు ఎలా ఉంటాయి అంటే చిలక పలుకులు వలె. ఆ స్త్రీలు ఉండే అందమైన చిలుకలకు మా గోవింద కన్నా రామా కృపా సముద్ర పెరుమాలే, అందమైన ఎర్రటి అదరాలు కలిగిన చిలక పలుకులు వంటి స్త్రీలు చిలకల పెరుమాళ నామ సంకీర్తన నేర్పిస్తున్నారట. స్త్రీల యొక్క అదరాలు కూడా ఎర్రగా ఉంటాయి నామ సంకీర్తన ప్రభావం వల్ల. చిలక యొక్క ఆ ముక్కు అదరాలు కూడా ఎర్రగా ఉంటాయి. ఎర్రటి అదరాలు కలిగిన చిలుకకు ఎర్రటి అదరాలు కలిగిన స్త్రీలు తీయటి నామ సంకీర్తన నేర్పిస్తున్నాయి అనుగ్రహించారు తిరుమంగయ్య మన్నని పాసురంలో. వార్ ఎవ్వాయ్ మొజిపయిలుం సిరుపులయుర్ తలసయనత్తు ఐవాయ్ అరవణైమేల్ ఉరై అమలా అరుళ్ళాయే. ఐవాయ్ అరవణైమేల్, ఇక్కడ కృపా సముద్ర పేరు కూడా సైనించి ఏం చేసి ఉన్నారు, ఐవాయ్ అరవణ శేషుడి మీద. ఎలాంటి ఆదిశేషుడు? ఐదు ముఖ పద్మములు కలిగిన ఆదిశేషుడి మీద బాల శయనం, అనుభవ జనప్రీతికారిత కైంకర్యం. ఎంత అద్భుతమైన కైంకర్యం ఆదిశేషన్ అంటే, ఆదిశేషుని ఎలా వేయించేసి ఉంటారు? విశాలంగా ఉంటారు, తెల్లగా ఉంటారు,
పరిమళంగా ఉంటారు, దావల్యంగా ఉంటారు, అద్భుతమైన కైంకర్యం. ఇన్ని కళ్యాణ గుణాలున్న ఆదిశేషన్కి పెరుమాళకి అనేక కైంకర్యాలు. నివాస శయ్య ఆసన పాదుకాంసుకు ఉపదాన వర్షాతప వారణాతివి అని పరమాచార్యులైన ఆలమందాలు స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు. శయ్యగా హంసతూలిక తల్ప, బిందుగా కూడా కైంకర్యం చేస్తారట ఆదిశేషన్. పెరుమాళకి ఇష్టమైన కైంకర్యం చేసేవారు. ఒరై అమలా అరుళాయే అలా ఆదిశేషుడు మీద సైన తిరుక్కోలంలో ఉండే ఆ కృపా సముద్ర పెరుమాళ్, అరుమా కడల్ పెరుమాళ్. ఎలాంటి అమలా? నిర్మలుడు. ఓ స్వామి అమలా అరుడాయే అనుగ్రహించవా అని ప్రార్థిస్తున్నారు తిరుమంగయ్యాళ్ వాళ్ళు 8వ పాసురంలో. 9వ పాసురం. కరుమ ముగిలురువా కనలురువా పునలురువా పెరుమా పెరుమాల్వరయురువ పిరవురువ నినదురువ తిరుమామగల్ మరువుం సిరుపులియూర్ చలసయనత్తు అరుమా కడలముదే ఉనదడియే శరణామే. 9వ పాసురం. జగదాకారత్వ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుమంగయ్యాళ్వార్లు. కరుమ ముగిలురువ, పెరుమాళ్ ఎలా వించేసి ఉన్నారు, అంతటా వ్యాపించి ఉన్నాడు. నల్లటి మా గొప్ప మేఘం, మేఘంలోనూ అంతర్యామిగా వించేసి ఉన్నాడు. కనలురువ, అగ్నిలోను పరమాత్మ వెంచేసి ఉన్నాడు. పునలురువ, నీటిలోను పరమాత్మ వెంచేసి ఉన్నాడు. ఉదాహరణకి అగ్ని నీరు చెప్పారు, ఆకాశము చెప్పారు, భూమిలోను అంతర్యామిగా వెంచేసి ఉన్నాడు, వాయువులోను అంతర్యామిగా వెంచేసి ఉన్నాడు. అంటే పంచలోను పరమాత్మ అంతర్యామిగా వెంచేసి ఉన్నారు అని. మాల్వరయురువ, అలాగే భూమి మీద ఉండే కుల పర్వతాలలోనూ పరమాత్మ అంతర్యామిగా వెంచేసి ఉన్నాడు. పిరవురువ నినదురువ, ఉదాహరణకి కొన్ని చెప్పారు, మేఘంలో అంతర్యామిగా, అగ్నియామిగా, నీటిలో అంతర్యామిగా, అలాగే పెద్ద కులలో అంతర్యామిగా, మిగతా అన్నిటిలోనూ పరమాత్మ వెంచేసి ఉన్నాడు జగదాకారత్వంగా. దురువ, అర్చావతారంగా తానుగా వేంచేసి ఉన్నాడు కంటికి కనిపించేలా అర్చావతారంలో. నీన దురువ, అలాగే ఇక్కడ కృపా సముద్ర పెరుమాళ్ళు కూడా అర్చావతారంగా వేంచేసి ఉన్నాడు సాయించటానికిగా. ఎలా వేంచేసి ఉన్నాడు? తిరుమామం సిరుపులియు చలసయనత్తు, ఆయనకి తాయార్లతో వేంచేసి ఉన్నాడు. చేతి మిథునంగా మనల్ని అనుగ్రహించటానికిగా, నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. మా కడలముదే ఉనదడియే శరణామే. అరుమా కడలముదే మొత్తం మనం చూడగలము ఒకేసారి. ఇక్కడ కృపా సేవించగలము. అరుమాదే అరుమా కడల్ పెరుమాళ తిరునామం. ఉనదడియే శరణామే, నీ పాదాలే రక్షకము అని ప్రార్థిస్తున్నారు తిరుమంగయ్యాళ్వార్లు 9వ పాసురంలో. 7వ పాసురం. 10వ పాసురం. సీరార్ నిడుమరుగిల్ సిరుపులియూర్ చలసయనత్து ஏரார் முகில் வண்ணன் தனை இமயூர் பெருமானை காரார் வயல் மங்கைக்கு இறை கலையரார் இவை பரவித்தொஜ பாவம் பயிலாவே. 10వ పాసురంలో మొదటి పదం, 4 పాదాలలో మొదటి పదం చూడండి. సీరార్ ఆర్ కారార్ పారార్. సీరార్ నిడుమా నిడుమరుగిల్ సిరుపులియూర్ చలసయనత్తు, సిరుపులియూర్ దివి దేశాన్ని వర్ణిస్తున్నారు. సీరుమరుగిల్, సీరార్ గొప్ప సంపద కలిగిన. ఏంటి సంపద సిరుపులియూర్ దివి దేశానికి? నెడుమరుగిల్, విశాలమైన వీధులట, విశాలాకారాలు కలిగిన గొప్ప సంపద కలిగిన దివ్య దేశం సిరుపులియూర్ చలసయనత్తు. ముగిల్, ఆ సిరుపులియూర్ లో ఎవరు వేంచేసి ఉన్నారు? ఆ సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్న పెరుమాళ్ళు ఎవరు? ఇమయోర్ పెరుమానై నిత్యసూరుల నాయకుడే. నిత్యసూరుల నాయకుడు అంటే పరత్వం. ఇక్కడ కృపా సముద్ర పెరుమాళ్ళు అంటే సౌలభ్యం. ఏరార్ ముగిల్ వన్నన్ తన్నై, నల్లటి మేఘాన్ని సేవిస్తే ఏ శ్రమంతా పోతుందో, సంసార తాపమంతా పోతుందట కృపా సముద్ర పెరుమాళ్ళను సేవించగానే. పాదం, కారార్ వయల్ మంగైక్ ఇరై కళ్యాణులి మాలై, సిరుపులియూరు దివ్య దేశాన్ని,
ఆ సిరుపులియూరులో వేంచేసి ఉన్న ముద్ర పెరుమాళ్ళని మంగళాశాసనం చేసిన వారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఎలాంటి తిరుమంగయ్య ఆళ్వార్? ఎక్ ఇరై మంగై నాడుకే నాయకులు మన తిరుమంగయ్య ఆళ్వార్లు. ఎలాంటి మంగై నాడు? కాల్ అద్భుతమైన పొలములు కలిగిన రక్షకమైన కలిగిన విశాలమైన పొలములు కలిగిన నల్లములు కలిగిన మంగై నాడుకి నిర్వాహకులైన మాలై తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించిన ఈ పదిపాసురాల ఎవరైతే సేవిస్తారో పారార్ విత్తోష పావం పైలావే. ఎవరైతే ఈ పదిపాసురాలని సేవిస్తారో ప్రేమగా పావం పైలావే, పాపములు చేరవు అని అద్భుతంగా ఫలశ్రుతిని కటాక్షి. ఎలాంటి పాపాలు చేరవు? గుణానుభవానికి ఆటంకాన్ని కలిగించే పాపాలు తొలగిపోతాయి అని అద్భుతంగా కటాక్షించారు తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ పదవ పాసురంలో. సిరుమరుగిల్ సిరుపులియూర్ చలసయనత్తు ఏరార్ ముగిల్ தன்னை இமையோர் பெருமானை காரார் வயல் மங்கைக்கு எளிமாலை பாடார் இவை பரவி துஜ பாவம் பயிலாவே. இல்ல கிருபா சமுத்திர பெருமாள் விஷயம்ல அதுபுத்தூர் திகதேசம்க்கு மங்களாசாசனம் சேசர் மங்கையாழ்வார்லு இக்க ஏடவ பத்து பதவ திரு கண்ண மங்கள் அனை திகதேசம். பஞ்ச கிருஷ்ணு கஷேத்ராலலோ మంగై అనే దివ్యదేశం ఒకటి. ఆ దివ్యదేశ వైభవాన్ని, ఆ దివ్యదేశ పెరుమాళ్ల వైభవం ఎలా అనుగ్రహించారో తిరుమంగయ్య ఆళ్వార్లు రేపటి రోజున తెలు. ఏడవ పత్తు పదవ తిరుమషి. ఇక తర ఎనిమిదవ పత్తు పూర్తిగా తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ల విషయంలోనే అనుగ్రహించారు నూరు పాసురాలని మన తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇప్పటి వరకు దివ్య దేశాలను అద్భుతంగా మంగళాశాసనం చేసిన మంగయ్య ఆళ్వార్లు తిరునరయ్యూరు విషయంగా నూరు, తిరుక్కన్నపురం విషయంగా నూరు పాసురాలు, పెరియ పెరుమాళ్ విషయంగా తిరురంగానికి విషయంగా 50 పాసురాలు, అలాగే మనకి వెనకాల తిరుమంగయ్య ఆళ్వారు దేశానికి 40 పాసురాలు, 10 పాసురాలు సిరుపులియూరు దివ్యదేశానికి. ఇలా అద్భుతంగా మంగారు తిరుమంగయ్య ఆళ్వార్. ఈ సిరుపులియూరు దివ్యదేశం పరిమళ రంగనాథుడి ఆస్థానము మాయవరం, తిరు ఇందళూర్ దగ్గరగా ఉండే దివ్యదేశం ఈ సిరుపులియూరు దివ్యదేశం. మంగయ్య ఆళ్వార్ తిరువడిగలేశరణం, పెరివాచ్యాన్ పిల్లై తిరువడిగలేశరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. సాయంత్రము 3:30 ఉపన్యాసం. జై శ్రీమన్నారాయణ.